కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శివనగర్ దగ్గరలో పేదలందరికీ పక్కా గృహం ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 2890 పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అనుకోని అవసరం ఏదైనా వస్తే అమ్ముకోవాలన్నా తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది మన ప్రభుత్వ అభిమతమన్నారు. కొందరు స్వార్థపరులు కుట్రల వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుందన్నారు. ఈ జాప్యం వల్ల అక్క చెల్లెమ్మలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అర్హులైన అక్క చెల్లెమ్మలందరికీ ఇళ్ల స్థలాలు మరియు టిడ్కో ఇళ్లను జగన్ ప్రభుత్వం అందించనుందని పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అనురాధ, డిప్యూటీ మేనేజర్ సోమరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగ యూత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్ని కరకాల కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మండల కన్వీనర్ బిఆర్ బస్రెడ్డి, తహసీల్దార్ జయన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్, పార్టీ వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రమంతా దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇది పట్ట ఇవ్వడమే కాకుండా అక్కడ ఇల్లు కట్టేయాలా అనే ఉద్దేశంతో ఇళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు. మీరే కట్టుకుంటే వేదిక మీద ఉన్న డిప్యూటీ కలెక్టర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెమ్మలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈనాడు చేపట్టడం అనేది మనకంతా గర్వించదగినటువంటి విషయం.